హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖి డైరీస్. ఇవాళ వీడియో వచ్చేసి మొక్కలను ఏ విధంగా అమర్చుకోవాలి, అలాగే మొక్కలకు తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే మొక్కలకు వేసే మట్టి సారవంతంగా ఉండాలి అన్నా, మొగ్గలు వచ్చేటప్పుడు బలంగా రావాలి అన్నా, పూలు బాగా పూయాలి అన్నా ఏం చేయాలి, అందులో మనకు ఇంట్లో ఉన్న వాటితో తక్కువ బడ్జెట్లో నేను ఒక లిక్విడ్ని తయారు చేశానండి. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది కూడా వివరంగా చూపిస్తానండి. ఇక ఆలస్యం ఎందుకో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మొక్కలని అమర్చుకునేటప్పుడే గులాబీ మొక్కలంతా ఒక లైన్ పెట్టుకోవాలండి. గులాబీ మొక్కలకి కొంచెం దూరంలో మందారం మొక్కల్ని పెట్టుకోవాలి. అలా ఎందుకు చెప్తున్నానంటే, మందారం మొక్కలకి ఎక్కువగా తెగుళ్ళు వస్తాయి. మనము గులాబీ పక్కన మందారం మొక్కలు పెట్టామనుకోండి, మందారం మొక్కలకు వచ్చే తెగులు గులాబీ మొక్కలకు పట్టుకుంటాయి, వెంటనే వచ్చేస్తుంది ఆ తెగులు. రియల్గా నేను గమనించానండి, అసలు ఆ తెగులు వచ్చినప్పుడు మనకి గులాబీ మొగ్గ దశలో ఉండగానే లోపల పురుగు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం కొంచెం దూరంలో మందారం మొక్కలను పెట్టుకున్నామనుకో, గులాబీ మొక్కలు కొంచెం బాగా పెరుగుతాయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే గాన, మొక్కలకి కనీసం అంటే 3-4 గంటలైనా ఎండ తగిలే విధంగా అమర్చుకోవాలి. నాకు తెలియక ఫస్ట్ 2 వరుసలలో మొక్కల్ని పెట్టుకున్నాను. ఒక వరుస గులాబీ మొక్కలు పెట్టుకున్నాను, పక్కకి మందారం మొక్కలు పెట్టుకున్నాను. సో అత్తయ్య ఏమనిందంటే, అలా పెట్టొద్దు విజయ, కొంచెం ఎండ తగిలే విధంగా పెట్టండి అని అంటే, నేను ఈరోజు ఏం చేశానంటే, కింద బ్యాంక్ కోచింగ్ అబ్బాయి అండి, సతీష్ అనే అబ్బాయి ఉన్నాడనమాట, ఆ అబ్బాయిని పిలిచాను. సతీష్ ఈరోజు కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగాను. అక్క వస్తానని వచ్చారండి. సో ఇప్పుడు మా వారు కూడా ఉన్నారు కదా, ఇద్దరు నేను ముగ్గురం కలిసి ఈ పని చేస్తున్నామండి. మొక్కలు అన్నింటినీ ఎండలో తగిలే విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 వరుసలలో 2 స్టాండ్లు ఉన్నాయి కదా, ఆ స్టాండ్ను కూడా యువతలు పెట్టుకున్నానండి. ఇంకా అక్కడ మా వారు కుండీలను ఇస్తున్నారు, సతీష్ తీసుకొని వచ్చి పెడుతున్నారండి. ఇక నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మొత్తము 80 కుండీలు ఉన్నాయండి. కొన్ని వాటికే స్టాండ్లు ఉన్నాయి, కొన్ని వాటికి స్టాండ్స్ లేవన్నమాట. ఇక ఈ స్టాండ్లు ఏంటంటే గాన, మొన్న రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నానండి. స్టాండు తక్కువ వెయిట్ అయినా కూడా ఎక్కువ వెయిట్ ఉన్న కుండీలను భలే పట్టుకుంటుందండి. చాలా కొంచెం హైటే ఉందన్నమాట, మనము చీపురుతో కసు కొట్టుకునే విధంగా హైట్ ఉంది. ఈరోజు ఉదయం వచ్చేసి రొట్టె చిక్కుడుగాయ కర్రీ చేశానండి. ఇలాగా గార్డెనింగ్ పని కానీ, బూజులు కొట్టే పని కానీ, మనం ఏదన్నా గూళ్ళు సర్దుకోవాలన్నా, నేను ఉదయం మాత్రం కంపల్సరిగా రొట్టె కర్రీ చేస్తానండి. ఎందుకంటే గాన, ఉదయం కొంచెం కష్టమైన టిఫిన్ చేసామనుకో, నైటు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పని అంతా చేసి కొంచెం అలసట వస్తుందండి. ఇక మధ్యాహ్నానికి ఏదో ఒకటి చేసేసుకుంటాము, నైట్కి కొంచెం అలసట వస్తుంది కాబట్టి సింపుల్ టిఫిన్ పెట్టుకుంటాను. సో మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ ఇక కసు మాత్రం మొత్తం ఊడ్చేస్తున్నానండి. సో ఈ మట్టి కూడా నేను ఒక పాత్రలోకి తీసేసుకొని అది కూడా ఎండిన తర్వాత చెట్లకు వేస్తానండి. ఇక మా మరిది అక్కడికి వచ్చాడనమాట, ఏంటి వదిన ఇంకా ఏమైనా స్టాండ్లు కావాలా అని అడుగుతున్నారు. కానీ నేను వద్దని చెప్పానండి, ఎందుకంటే ఈ స్టాండ్లు, అక్కడ మా మరిది దగ్గర ఉన్న స్టాండ్లు చూడండి, చాలా వెయిట్ ఉన్నాయి. ఒక్కొక్క స్టాండ్లు వచ్చేసి 7,000 పడ్డాయి. సో అలా కాకుండా అమెజాన్లో సింపుల్గా ఉన్న స్టాండ్లు తెప్పించుకున్నానండి, అవి 3-4 కలిసి ఎంతో 1100 ఏమో పడ్డాయండి. ఆ స్టాండ్లు కూడా లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చెట్లకి ఏ విధంగా పోషణ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, 1 లీటర్ పెరుగు తీసుకోవాలండి. పెరుగును కూడా మనము మజ్జిగ కవ్వంతోనే చిలుక్కోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిరికిడంతా బెల్లం ఉంట తీసుకోవాలి, అలాగే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకోవాలండి. పెరుగు మనము మిక్సీ పడితే గాన వాటిలో ఉన్న పోషక విలువలన్నీ చనిపోతాయండి, కాబట్టి ఖచ్చితంగా మనము ఇలాగ మజ్జిగ కవ్వంతోనే చిలుక్కోవాలి. అలాగే పెరుగు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నది వాడకండి, ఓకేనా? ఇక రోజు కొంచెం కొంచెం మనము తీసుకొని కలెక్ట్ చేసుకున్నా కూడా బయట పెట్టుకొని ఇలా ఈ విధంగా పులియబెట్టుకోవాలండి. ఇక మూత పెట్టేస్తున్నాను. మనము 10 రోజులు పులియబెట్టుకోవాలి, రోజు ఒక్కసారి అలా కలయబెడుతూ ఉండాలి, ఓకేనా? ఇక 10 రోజుల తర్వాత చూడండి, ఇలా ఉంది మనం పులియబెట్టిన మజ్జిగ, అలాగే బెల్లము, చూసారా ఇలాగా అవుతుందన్నమాట.
ఇక నేను కలయబెట్టిన తర్వాత పైన కొంచెము మీగడ ఉంది కదా, ఆ మీగడను కూడా తీసేసానండి. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను 10 లీటర్ల బకెట తీసుకున్నాను. అలాగే వీటిలోకి ఒక రంధ్రాలున్న క్లాత్ కట్టేశానండి. ఆ క్లాత్ మీద ఈ పులియబెట్టిన మజ్జిగ పోసేస్తున్నాను. ఈ విధంగా పోయటం వల్ల మనకేంటంటే గన మనము చెట్ల మీద స్ప్రే చేస్తాం కదండి, కాబట్టి మనం వడగడితేనే మనము ఈ వాటరింగ్ క్యాన్లో పోసి స్ప్రే చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. వడగట్టకుండా పోసామనుకో ఆ రంధ్రాలకు ఇదంతా పోయి అడ్డుపడుతుంది, ఈ మీగడ పలుకులు ఇలాంటివన్నీ అడ్డుపడతాయండి. అలా చేసుకోకుండా కంపల్సరిగా వడగట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర వాటర్ క్యాన్ లేదనుకోండి, ఒక బాటిల్ తీసేసుకొని క్యాప్కి చిన్న చిన్న రంధ్రాలంతా పెట్టేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు. చూసారా వడగట్టింటే ఎంత మీగడ పలుకులు వచ్చాయో. ఇక వాటిని కూడా పక్కకు పెట్టుకున్నాను. ఈ బకిట మనము 10 లీటర్లు అని చెప్పాను కాబట్టి కొంచెం తక్కువకే పోసుకుంటున్నానండి. ఆల్రెడీ 1 లీటర్ పెరుగుంది కాబట్టి కొంచెం తక్కువకు పోసుకున్నాను. మనం ఎప్పుడే కానీ చెట్లకు ఇలాగా ఈ మిశ్రమం పోయాలి అనుకుంటే కంపల్సరిగా డైల్యూట్ చేసుకోవాలి, ఓకేనా? 1 లీటరు మజ్జిగ అలాగే 1 పిరికెడు బెల్లం తీసుకున్నాం కదా, సో వాటినంతా 10 రోజులు పులియబెట్టాము. వీటి ఖర్చు వచ్చేసి ఎంతైందండి, కరెక్ట్గా 70 రూపాయలు ఖర్చు వచ్చింది. పెరుగు 1 లీటర్ పెరుగు వచ్చేసి 58 రూపాయలు, 1 పిరికెడు బెల్లం వచ్చేసి 10 రూపాయలు, సో 70 రూపాయలు. మనము 70 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే గాన 100 కుండీలకు సరిపోతుంది ఇది ఈ మిశ్రమం. సో ఇది ఒక మంచి ఫర్టిలైజర్ కదండి, కాబట్టి ఇలా చేసుకుంటే గాన చాలా మంచిది. మెయిన్గా మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి, ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే, ఒక రంధ్రాలు ఉన్న క్లాత్లో మనం వడగట్టాం కదండి, ఆ క్లాత్ను కూడా ఆ టబ్బులో పిండుతున్నానమాట. వాటిని మనము మొక్కల దగ్గర పోస్తే గాన మనకి చాలా బలంగా వస్తాయండి. సో అది కూడా వేస్ట్ చేయలేదు, క్లాత్ అందులో పిండేశాను. అలాగే మనం ఒక బాటిల్లో పులియబెట్టుకున్నాం కదా, ఆ బాటిల్ కూడా నీళ్లు తొలిపేసి పోస్తున్నానండి. సో టబ్బును పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకున్న మిశ్రమము ఈ వాటరింగ్ క్యాన్లో పోసుకుందామండి. సో ఒక్కసారి ఇలాగా స్పూన్తో కలయబెట్టుకుందాము. ఈ వాటరింగ్ క్యాన్ వచ్చేసి 5 లీటర్లదండి, మనము 10 లీటర్లు డైల్యూట్ చేసుకున్నాం కదా, సో 3 సార్లకు పనికి వస్తుంది అన్నమాట. మనం గులాబీ మొక్కలకు మామూలు నీళ్లు పోసినా కూడా చాలా కొంచెం పోయాలండి, ఎందుకంటే ఎక్కువ పోస్తే గాన ఆకులు అనేది తొందరగా రాలిపోతాయి. అలా చేయకుండా ఒక చిన్న మనము 1/2 లీటర్ గ్లాస్ ఉంటుంది చూడండి తాగే నీళ్లు, ఆ మేని పోస్తే చాలు నీళ్లు. ఇంకా ఇది డైల్యూట్ చేసిన వాటర్ మాత్రము ఎలా యూస్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. అసలు పుల్లటి మజ్జిగలో ఒక రాగి పాత్ర వేసి ఇలా పులియబెట్టుకుంటే ఇంకా మంచిదండి, అసలు హెల్తీగా వస్తుంది మొక్క. కానీ నేను మర్చిపోయాను, మొక్కలకు పుల్లటి మజ్జిగ ఎందుకు వాడతామంటే ఆకుముడత తెగులు రాకుండా వాడతాము, అలాగే మిలీ బగ్స్ రాకుండా వాడతాము. మెయిన్గా మల్టీపర్పస్ ఫర్టిలైజర్ అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగ. ఇక ఈ విధంగా మొత్తం చెట్లకంతా స్ప్రే చేస్తున్నానండి. చూడండి నేను ఎలా స్ప్రే చేస్తున్నాను, వీటిని బాగా వడగట్టుకుంటేనే వాటికి అడ్డం రాకుండా నీట్గా స్ప్రే చేసుకుంటున్నాను, కాబట్టి కంపల్సరిగా వడగట్టుకోవాలండి. మొక్కల మీద మనము ఆకుల మీద అంతా తెగులు రాకుండా ఉండాలి అంటే మొక్కల పైన అంతా పోయాలి. సో ఇలాగ మొత్తం అంతా పోస్తేనే వాటి మీద ఏదన్నా ఉంటే కూడా పురుగు, చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా పోతాయి, ప్లస్ మొక్క హెల్తీగా పెరుగుతుందండి. కాబట్టి మొత్తము నేను తెచ్చుకున్న కుండీలన్నింటికీ పోసేసానండి ఇలాగా. మీరు అనుకోవచ్చు ఈ పుల్లటి మజ్జిగలో బెల్లం ఎందుకు వేశారని. ఈ బెల్లం నీళ్ళ వలన మామూలుగా మొక్కకు మట్టి వేస్తాం కదండి, ఆ మట్టి చాలా మితుగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా బెల్లం నీళ్ళు అనేది పడాలి. ఇక మట్టి సారవంతంగా అయిందంటే గాన ఖచ్చితంగా మగ్గ అనేది బలంగా వస్తుంది. మగ్గలు బాగా బలంగా అన్నీ వచ్చాయి అనుకోండి పూలు విపరీతంగా పూస్తాయి, కాబట్టి కంపల్సరిగా నేనైతే ఇలాగా బెల్లం వేస్తానండి. సో పుల్లటి మజ్జిగ బెల్లం ఈ విధంగా ఊరబోసుకుంటాను. ఇక మొత్తము డైల్యూట్ చేసిన వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక టబ్బులో చేశాను కదండి నేను, ఒక బాటిల్లో నీళ్లు తొలిపి పోసాను, అలాగే క్లాత్ కూడా పిండాను కదా, ఆ నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా చెట్ల కుదుళ్ళ కాడ పోస్తున్నాను. ఇలాగా మొత్తం చెట్లన్నింటికీ సరిపోయిందండి నాకు. కాబట్టి మనము 1.70 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే గాన ఈ విధంగా చెట్లకు అన్నింటికీ సరిపోతుందండి. సో నెలకు 2 సార్లు చేసినా చాలండి.
ఇప్పుడు మొత్తం చెట్లన్నింటికి పోసేసానండి, సరిపోయింది. చూడండి అసలు మట్టి ఎంత మితువుగా ఉంటుందంటే బెల్లపు నీళ్ళ వలన అంత మితువుగా ఉంటుంది. ఎప్పుడైతే మట్టి మితువుగా ఉంటుందో నీళ్ళు అనేది వేర్లకి జారీగా వెళ్ళిపోతాయి. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇక నేను మొన్న వీడియోలో కూడా చూపించాను చెట్లన్నింటినీ కట్ చేశానని, ఇప్పుడిప్పుడే లాకలు వస్తున్నాయండి. సో చూడండి, మందార మొక్కలు చూడండి, ఈ నీళ్లు పడేసరికి ఎంత ఫ్రెష్గా అవుతాయో, ఆకులు కూడా ఈ పుల్లటి మజ్జిగ వలన భలే ఫ్రెష్గా అవుతాయండి. మీరు అనుకోవచ్చు బెల్లం నీళ్ళు కలిసాయి కదా మరి చీమలు వచ్చేస్తాయేమో అని అనుకోవచ్చు అండి. బెల్లపు నీళ్ళ వలన ఇక్కడ కుండీల దగ్గర అయితే చీమలు అనేది ఏమి రావండి, నో ప్రాబ్లం. సో ఇలాగ పోసేసుకోండి. సాయిరామ నౌకా సాగిపోతోందిరా, సాయిరామ నౌకా సాగిపోతోందిరా, అందులో చుక్కని శ్రీ సాయినాథుడు, అందులో చుక్కని శ్రీ సాయినాథుడు, నా మంబు సాగితే నవ సాగిపోతోంది, నా మంబు సాగితే నవ సాగిపోతోంది, సాయిరామ నౌకా సాగిపోతోందిరా. డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు, డబ్బిచ్చి మీరు పడవెక్కలేరు, నా మంబు సాగితే నవ సాగిపోతోంది, సాయిరామ నౌక సాగిపోతోందిరా. బీద సాద భేద భావంబు లేదు, బీద సాద భేద భావంబు లేదు, నా మంబు సాగితే నవ సాగిపోతోంది, సాయిరామ నౌక సాగిపోతోందిరా, అందులో చుక్కని శ్రీ సాయినాథుడు, అందులో చుక్కని శ్రీ సాయినాథుడు, నా మంబు సాగితే నవ సాగిపోతోంది, సాయిరామ నౌక సాగిపోతోందిరా, సాయిరామ నౌక సాగిపోతోందిరా, సాయిరామ నౌక సాగిపోతోందిరా. ఇక నేనేం చేశానంటే మొన్న పుదీనా తెప్పించుకున్నానండి. ఇక వాటికి కొంచెం వేర్లు ఉన్నాయన్నమాట, కాబట్టి ఎందుకు వేస్ట్ చేయాలని ఈ విధంగా కుంపట్లో ఇలాగ నాటానండి. అలాగే క్యారెట్ కూడా మొదట్లో కట్ చేసి ఇలాగ నాటాను. చూడండి ఆకులు ఎంత బాగా వచ్చాయి కదా, క్యారెట్ ఆకులు సో భలే ఉన్నాయండి. ఆరో ఏడో నాటానండి, ఒక ఐదింటికి ఈ విధంగా ఆకులు వచ్చాయన్నమాట. ఇక అయిపోయిందండి పని, మొత్తం అయిపోయింది. పని అయిపోయేసరికి నాకు 11 అయిందండి, ఇక కిందికి వచ్చాను. మనకు ఇలాగ లేట్ అయినప్పుడు గుర్తుకొచ్చే డిష్ ఏంటంటే గాన పులగం పచ్చడి. నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి పులగం కారము, సూపర్ టేస్ట్. ఈసారి కొంచెం వెరైటీగా చేస్తున్నాను, బాగా గమనించండి. నేను బియ్యం వచ్చేసి 2.5 బియ్యం తీసుకున్నాను, అలాగే వాటిలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇక పెసరపప్పుని సిమ్లో పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఇక పెసరపప్పు బాగా వేగిపోయింది, బియ్యంలో వేసేస్తున్నానండి. ఇక వీటిని 2-3 సార్లు కడుక్కొని వస్తాను. కడుక్కొని వచ్చానండి. పులగానికి ఎసురు వచ్చేసి మామూలుగా 2.5 కప్పు బియ్యం తీసుకున్నాను, అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, కాబట్టి 3.5 కప్పు అయింది కదండి. ఇప్పుడు ఎసరు వచ్చేసి 7 కప్పుల నీళ్ళు తీసుకున్నాను, ఇందులో పోసేస్తున్నాను. వీటికి తగినంత ఉప్పు వేస్తున్నానండి, చూసారా కొంచెం వేసుకోవాలండి. ఇక 1-10 నిమిషాలు బాగా నాంతేగాన మనకు పులగం అనేది మితువుగా వస్తుంది, పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాండీని ఇక్కడికి పెట్టుకున్నానండి. మనము పులగంలోకి పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుందామండి. పచ్చిమిరపకాయల పచ్చడికి వచ్చేసి 1-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను, అలాగే పచ్చడిలోకి నువ్వులు 1 గుప్పెడు వేయించుకుంటున్నానండి. ఇక పచ్చిమిర్చి పచ్చడిలోకి క్వాంటిటీ ఏంటంటే గాన 1 గుప్పెడు పచ్చిమిర్చి తీసుకున్నాను, 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటా కాయలు తీసుకున్నాను, 2 చిన్న సైజు వంకాయలు తీసుకున్నానండి. అన్నీ కడిగేసుకొని వచ్చాను, అందులో వేస్తున్నాను. వీటికి ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి, సో అన్నింటినీ వేసేస్తున్నాను.
చాలా బాగుంటుందండి. మనము టమాటా కాయలతో పచ్చడి చేస్తే సూపర్ టేస్ట్ అండి. ఇక వీటిని ఒక్కసారి కుదిచేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ విధంగా పైన పెట్టండి. ఆ ఆవిరి నీళ్ళు అనేది చుక్క చుక్క కారి బాగా పచ్చడి అనేది మగ్గిపోతుంది. ఇక నువ్వులు బాగా వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మధ్య మధ్యలో అలాగా కుదిస్తూ ఉండాలండి. సో మనకు 80% వరకు మాత్రమే ఉడకాలి ఈ పచ్చడి, ఓకేనా. ఇక వీటిలోకి వచ్చేసి నెయ్యి కావాలి కదా కంపల్సరీ, కాబట్టి నేను రెడీమేడ్ వెన్న తెచ్చుకున్నానండి. సో విజయవాడలో తెచ్చుకున్నానమాట. ఇక ఈ వెన్నని మనము మునిగేంత వరకు నీళ్లు పోసేసి కొంచెం సేపు అలాగే ఉంచి కడిగేసుకోవాలండి. సో కడిగేసుకొని వచ్చాను. ఇక స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము తీసుకున్న పాత్రకి చుట్టూరు కొంచెం ఇలాగా వెన్న రాయాలండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే గబక్కున పొంగిపోకుండా ఉండాలి అంటే గాన మనం చుట్టూరు కొంచెం వెన్న రాయాలి, ఓకేనా. ఇక నెక్స్ట్ వీటిలోకి ఒక 10 మెంతులు వేసేస్తున్నాను. మనకు మెంతులు వేయటం వల్ల మంచి సువాసన అనేది వస్తుందండి. సో ఇప్పుడు పచ్చడి చూద్దాము ఎంతవరకు అయిందో. ఇక ఫ్లేమ్ మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మగ్గబెట్టుకోవాలండి. సో ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇక పచ్చడిలోకి 6 వెల్లుల్లి రెబ్బలు వేశాను, అలాగే కొంచెం కొత్తిమీర వేశానండి. ఇక 1/2 సైజు నిమ్మకాయంత చింతపండు వేశాను. ఒక్కసారి కుదిద్దామండి. అన్నీ వేసిన తర్వాత కుదిచి 1-2 నిమిషాలు మగ్గబెడితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి, చూసారా. చూడండి 80% మాత్రమే మగ్గబెట్టాలి, ఓకేనా. ఇక ఇప్పుడు వాటిలోకి మనం నువ్వులు వేయించుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని వస్తానండి. మిక్సీ పట్టుకొని వచ్చాను, అందులో వేస్తున్నాను. ఇక నెయ్యిని మాత్రం మనం మధ్య మధ్యలో కదుపుతూనే ఉండాలండి. ఇక పచ్చడిలోకి కాసింత ఉప్పు వేసేసాను. ఇక నెయ్యి మంచి కలర్లో వచ్చింది, చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా మూత పెట్టేస్తున్నాను. పైకి వెళ్ళి 2 ఆకులు తెంపుకొని వస్తానండి. అలాగే పచ్చడిలోకి కొంచెం బెల్లం వేశాను. ఇక మూత పెట్టేశానండి. వీటిని ఎనుపుకొని వస్తాను. ఇక నెయ్యిలోకి తమలపాకులు వేసేసానండి. చూడండి చిన్న చిన్న ఆకులు అండి మావి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పులగానికి మనం నానబెట్టి 1-10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు వాటిలోకి పోపు వేసుకుందామండి. పులగంలోకి వచ్చేసి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తున్నాను. సో నెయ్యి వచ్చేసి 1-4 టేబుల్ స్పూన్లు వేశాను, నూనె వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేశానండి. సో ఈ విధంగా వేసేస్తున్నాను నెయ్యిని. ఫ్రెష్ నెయ్యి వేసుకొని మనం పోపు పెట్టుకుంటే ఎంత టేస్ట్ అండి పులగము. ఇక నెయ్యిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే పొయ్యి మీద పులగానికి పెట్టుకుంటున్నానండి. ఇక ఆయిల్ బాగా వేడెక్కింది, ఇందులోకి పోపు గింజలు వేసేసాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నానండి. 1-2 పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసేసి ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఏంటి మా పొగలు కావట్లు అవ్వలేదయ్యా, ఇప్పుడు పెట్టాను. ఇంకా పోపు వేసేసి బాగా వేగినాక అందులో వేస్తాను. పులగం ఫేవరెట్. సరపెద్దమ్మ చేసిందిలే మీకు హైదరాబాద్ పోయినప్పుడు ఆ పులగం. కాదమ్మ పులగం అంటే సాటర్డే సాటర్డే చేసుకుంటారా? అంటే ఈరోజు పొద్దున చెట్ల పని అంతా చేసి వచ్చాను కదా, అందుకోసం అని పులగం పచ్చడి చేస్తున్నాం. అలాగే నెయ్యి కూడా కాంచేసాను కాబట్టి ఇంకా ఈరోజు హ్యాపీగా తినేయచ్చు. సోని ఏం చేస్తుంది? వర్క్ చేస్తుందా? ఇక పోపు 50% వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన అల్లం వేస్తున్నానండి. అల్లం కూడా 1 ఇంచు అల్లం ముక్క మాత్రమే తీసుకున్నాను. అదే కాయలు టమాటా కాయలు ఒక అలవా బూడి నేను తోటిందా నెయ్యి కూడా కడగబెట్టేసి నీకు పచ్చడి కావాలా? ఇంతే
కొంచెం ఏమంటావా? కొంత పక్క జరుపు ముందు పోపు వేగింది, ఇందులో వేసేదా? పోపు బాగా వేగిపోయింది, పులగంలోకి వేసేస్తున్నానండి. ఇలా చేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఒక్కసారి బాగా కలియబెట్టేసి ఫ్లేమ్ మాత్రము కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకు ఇవి చిన్న చిన్న ఉన్నాయి ఆకులు? మన చెట్టాకులు చిన్న ఆకులు తినేసే. ఇంకా మా సోని చెప్పాకు, మా చెప్పాలి చెప్పాలి ఉన్నాయని తినేస్తున్నా. ఇంకా తినేసే. పచ్చిమిరకాయల చట్నీ రెడీ. భలే ఉంటుంది టేస్ట్ ఇది. మనకి ఎప్పుడే గాని బియ్యము పెసరపప్పు పలపలా ఉడికిందనుకో, పూర్తి మెత్తగా లేకుండా పూర్తి గట్టిగా లేకుండా మితువుగా వస్తుంది అన్నం. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. ఇంకొక్కసారి కలయబెట్టేసి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఇక నెయ్యి చూడండి ఇలాగా కాంచుకోవాలి. చూడండి అన్నం బాగా మగ్గిపోయింది. మనకు ఎప్పుడే కానీ పలుకు పలుకుగా ఉండాలి, మితుగా ఉండాలి. అలా కావాలి అంటే కొంచెం సేపు హై ఫ్లేమ్ పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఓకేనండి. అత్తయ్య రొట్టె తినింది కాబట్టి ఇప్పుడే తిననన్నారు, సో నన్ను తినమన్నారండి. ఇక నేను వడ్డించుకుంటున్నాను. ఫస్ట్ ఉప్పు వేశాను, అలాగే పచ్చడి వేశాను. ఇక కొంచెం పులగం పెట్టుకుంటున్నానండి. చూడండి ఎలాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నిజంగా ఎక్కడికైనా మనము ఏ ఊరికన్నా వెళ్ళాలన్నా, లేకుంటే గుడులకు మాకు దగ్గరగా భోగేశ్వరం కానీ ఏదన్నా బెలుం గుహలు కానీ ఇలా ఉంటాయి కదండి, సో అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా ఇలాగ పులగం పచ్చడి చేసుకొని తీసుకుపోతే గాన సూపర్ టేస్ట్ అండి. ఇక పులగంలోకి మాత్రం కంపల్సరిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి కలిపిన తర్వాత మూడు ముద్దలు కంపల్సరిగా నెయ్యి ముద్దలు తినాలి. ఇక నెక్స్ట్ మాత్రము పచ్చడి వేసేసుకొని కలుపుకొని తినాలండి. ఇలాగ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.